నన్ను కాపాడారు థ్యాంక్ యూ భయ్యా ఎక్కడికి వెళ్ళాలో చెప్పు స్ట్రైట్ గా పోనివ్వండి రైట్ పోనీ భయ్యా నేను వచ్చేసాను దాదా నన్ను పోలీసులు ఎంత కొట్టినా నీ గురించి ఒక్క ముక్క చెప్పలేదు దాదా దాదా నువ్వు నన్ను కాపాడతావని తెలుసు అయినా నా కోసం నువ్వు కత్తిలాంటి కుర్రాన్ని పంపించావు దాదా కుర్రాడ వాడరా మైక్ ఇసుకునే బేజ పంపించలేదా మరి వాడెవడు రేయ్ ఎవర్రా నువ్వు దాదా ఏ పోలీస్ వాలే మనల్ని పట్టుకోవడానికి స్కెచ్ చేసిండు एसीपी राधाकृष्ण असिस्टेंट कमिश्नर ऑफ पुलिस मेरे ग्रेट सर एसीपी आई उन्ने नन्नो नन्नो का पटन को चरु आई लव यू सर आई लव यू अंदरा दिमाग उन्नर आने का बाद निन्नड़ पिचिंदी निमित प्रेम दान कुटनाव बे नी द्वारा नन्नो बट कुदामन कुनड़ रा प्रति क्रिमिनल वालीपोतना जैल खाली ऐसा मोदल प्लेट मील चुड़दरा फुल मील हलो राधा अका चपका नी पेली चुपल को दिने रा पेली चुपला अवना अवनो कंग्रेचुलेशन बामर्दी पेली कूतर ऐश्वर्य राय उंटदंता नु तोंदरगा वच्चाई थैंक्स बावा थैंक यू वेरी मच अंकल आइसक्रीम कावाली ओके रा नीके एदी कावालिस्ते अदि कोनिस्तानु एल्लुंडे पेल्ली चूपुलु वच्चे वारमे पेल्ली महा अद्भुतमैन मुहूर्तं सिद्धं चेसि पेट्टा पेल्लीकि रेडी अयिपोयिंदि चेप्ता थैंक्स बंतुल गारु मन एसीपी राधाकृष्ण गारि पेल्ली चूपुलु फिक्स अय्या सर रा फिक्स अय्या गारु फुल पार्टी तप्पकुंडा रा राधाकृष्ण నీకు డబుల్ కంగ్రాట్యులేషన్స్ అబి ఒకటి నీకు పెళ్లి చూపులు కుదిరేడి దానికి రెండు ఆ బిహార్ గ్యాంగ్‌ని పట్టుకునేడి దానికి యాడా గ్యాంగ్‌నిని చూడాలప్ప తీసుకొచ్చి వంగబెట్టి కొడుకొల్ను సారీ సర్ ఓ లేరు సర్ లేరా ఏమైనారు
साहब अब आपकी शादी पक्का हो गया, आप भी कुछ हमें भी कुछ कर दो साहब। ये चेयमंटर रहा हमको छोड़ दे साहब। हाँ चिल्लन मैरिज फिक्स है साहब, एकलौती बहन है, 1 वीक मैरिज छुट्टी पिछड़ी साहब। हाउ सर बिहार बोमा चिल्लन पेली वेसुकोनी 1 हफ्ता तिरिगि वस्तां साहब। मैरिज छुट्टी दिला दो साहब। సరే రా వదిలే సార్, 1 వీక్ లో వచ్చేయాలి. పోతే హైదరాబాద్ పోలీస్ దెబ్బ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే అంటే వాళ్ళకు 1 వీక్ మ్యారేజ్ లీవ్ చంపించినావా? నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇన్నేవా అవును వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా లీవ్ ఇచ్చే పబరికి? తప్పేంటి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లీవ్లు ఉన్నప్పుడు, మన పోలీస్ వాళ్ళకి లీవ్లు ఉన్నప్పుడు, ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవ్లు ఉన్నప్పుడు, పాపం క్రిమినల్స్ సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా సార్. మనుషులే కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు. అయినా ఈ నుంచి పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా? వస్తారు సార్. ఎట్లా సారు, నిన్ను చూసి భయపడి వచ్చారా? కాదు సార్, మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్. అవునా? నన్ను చూసా? అవును సార్. క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డిసిపి రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్లిపోయారు సార్. ఇంకా 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 చెప్పు. అర్ధరాత్రి 12 గంటలకి ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్? డిసిపి రంజిత్ కుమార్. బాపూజీ కళ్ళలో కన్న స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్. మాట్లాడుకోపి, పెళ్లి చూపులు ఫిక్స్ అయినాయి కదా, మాట్లాడుకో మాట్లాడుకో. చెప్పక తమ్ముడు, నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారా? అమ్మాయి అమెరికా సంబంధమే కావాలన్నంటరా? ఏమైందబ్బి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్. ఇది మామూలేగా వరకు ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ అబ్బి, ఇంకొక తూరి మంచి దిక్కుతాదిలే. ఆల్ ద బెస్ట్. ఏంటో ఈ జీవితం, ఏంటో ఈ మధ్య అమ్మాయిలు అమెరికా సంబంధమే కావాలంట. ఆ ముక్కేదో ముందే ఏడవచ్చుగా, లేని పొంది తలకైనప్పుడు నా టైం అంతా వేస్ట్. వదిలేయక్క, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా టాపిక్ వదిలే. స్టార్ట్ చేశాడు. నువ్వు ఏడుస్తున్నాడు బావా? నువ్వు అక్కడే ఏడిస్తే బాగుండదని. నేనెందుకు ఏడుస్తాను? లోపల బాధంతా బయటకు వచ్చేయాలి కదా. అంత సీన్ లేదులే, ఏడుపులు పెడబాబులు మన ఒంటికి పడవు. ఎస్సిపి రాధాకృష్ణ వెరీ టఫ్ గాయ్. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గైవా నువ్వు. తొలి ప్రేమ క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లోపల కుమిలిపోతూ బయటకు నవ్వుతూ ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ పెర్ఫార్మెన్స్. అసలు పెర్ఫార్మెన్స్ నాకు లేదు బావా. ఒక్కసారి నా మాట విను బామ్మర్ది, బోర్ నేర్చేసావు అనుకో మొత్తం దిగిపోద్ది. ఏంటి దిగేది బాధ? డాడీ కూడా మమ్మీ కొట్టినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బోర్ మని ఏడుస్తాడు. ఏం బావా, నువ్వు చూసేసావా? చూడలేదు, విన్నాను. రే సిద్ధాంతి గారు ఫోన్ చేశారా? అబ్బా మళ్ళీ పెళ్లి చూపురా, వదిలేక. అది కాదురా, రేపు తొలే కాదసి, చాలా మంచి రోజట్రా. అయితే నువ్వు తెల్లవారుజామునే లేచి శివాలయంకి వెళ్ళి 18 సార్లు పొర్లు దండాలు చేసావనుకో, టఫీమని పెళ్ళైపోతుందంట. నేను తెల్లవారుజామున పొర్లు దండాలు నెవర్. ఐఎమ్ ఎ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గై వా నువ్వు. బావా లూప్ వదిలేసే బావా. 5, 6, 7, 8, 9, 10, 11, 12 నాకు అసలు ఇష్టం లేదు బావా. నువ్వే నన్ను బలవంతంగా లాక్కొచ్చు. నేను నిన్ను బలవంతంగా లాక్కొచ్చానా? బావా బావా, టైం అయిపోయింది, అర్జెంట్ గా లే. ఎక్కడికి? ఎక్కడికంటే గుడికి వెళ్ళాలి కదా. టైం బ్యాడ్ అంటే ఇదే. త్వరగా తిరుగు, టీ తాగాలి, పొద్దునే లేపుకొచ్చావు, పొర్లు దండాలు అయిపోయి వచ్చినాయి, పిల్ల మాత్రం కనిపించట్లేదు. 18 పొర్లు దండాలు చేసరికి నడుము పట్టేసింది బా మర్ది. నువ్వేలే 60, 50, 40, 30 అన్ని దాంటిలే. ఒక్క టీనేజ్ గర్ల్ కూడా కనపట్లేదండి బావా. ఈ టైంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చేదండి ఊపుకుంటూ టొక్కలు. కతీర్నాకి అయితే నచ్చిందా అంటే సల్మాన్ ఖాన్ ఏం చెప్తాడు బావా? దీపికా పడుకునే నచ్చిందా అంటే
రణబీర్ ఏం చెప్తాడు బావా? కాదు బావా. అవును బావా. ఎళ్ళు మరి. వెళ్తాను మరి. ఇద్దరు పిల్లలు తల్లి. ఓ మై బ్యాడ్. ఇద్దరు పిల్లలా? వన్ ప్లస్ వన్ బావా. లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అని బావా. మహేష్ బాబు సంతూర్ ఏడలో ఉంది బావా. పొద్దునే లేవగానే ఏ అదో మొహం చూసానే ఏంటో బావా. అవును బావా. లక్ష్మి, ఈ పిల్లలు ఎవరే? మా పక్కింట్లో ఉంటారే, నాకు బాగా అలవాటు అయిపోయారు. వాళ్ళ మమ్మీతో పాటు నన్ను కూడా మమ్మీ అనే పిలుస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నారు కదా? మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఎంత కంగారు పడ్డాను. వెళ్దాం అమ్మా, వెళ్దాం. మమ్మీ దగ్గరికి వెళ్ళు.